ఎరుపు రంగు రెయిన్కోట్. ఆదివారం రోజు అమ్మా నాన్న మనుకి ఒక ఎరుపు రంగు రెయిన్కోట్ని కొని ఇచ్చారు. అమ్మా, దీనిని నేను ఇప్పుడు వేసుకోవచ్చా? లేదు బాబు, అది కేవలం వర్షం పడినప్పుడు మాత్రమే, మరియు ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది. సోమవారం రోజు ఎండ ప్రకాశవంతంగా ఉంది. అమ్మా, ఈరోజు వర్షం పడుతుందా? అడిగాడు మను. లేదు మను, ఈరోజు కాదు. ఈరోజు రెయిన్కోట్ వేసుకోకు, లేకపోతే నిన్ను వింతగా చూస్తారు, చెప్తుంది అమ్మ. మంగళవారం రోజు ఆకాశం నీలంగా ఉంది. అమ్మా, నా మనసులోని కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? అడిగాడు మను. ఈరోజు కాదు బాబు, ఈరోజు ఆకాశంలో కేవలం ఒకే ఒక్క చిన్న తెల్లటి మేఘం ఉంది, చెప్తుంది అమ్మ. బుధవారం రోజు చాలా వేడిగా ఉంది. అమ్మా, వర్షం ఎందుకు పడటం లేదు? అడిగాడు మను. బాబు, ఈరోజు మధ్యాహ్నానికల్లా త్వరగా వర్షం కురిసే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను, అంటుంది అమ్మ. గురువారం రోజు మను విహారయాత్రకు వెళ్ళాడు. అమ్మా, ఒకవేళ ఈరోజు వర్షం పడితే నాతో పాటు రెయిన్కోట్ తీసుకువెళ్ళనా? అడిగాడు మను. లేదు నా ప్రియమైన బాబు, ఆకాశంలో చాలా ఎత్తులో చిన్న తెల్లని మేఘాలు ఉన్నాయి, కనుక ఈరోజు వర్షం పడదు, చెప్పింది అమ్మ. ఇది శుక్రవారం జరిగిన సంఘటన. అమ్మా, ఈరోజు త్వరగా వర్షం పడుతుంది కదూ? బిగ్గరగా అన్నాడు మను. అవును, పడవచ్చు నా ప్రియమైన బాబు. ఈరోజు ఆకాశంలో కొన్ని నల్లటి మేఘాలు కిందికి దిగి వచ్చాయి అని చెప్పింది అమ్మ. శనివారం రోజు మెరుపులతో కూడిన పిడుగుపడిన శబ్దం వెంట వెంటనే వినిపించింది. అమ్మా, అది మెరుపులతో పిడుగుల శబ్దమా? అంటే ఇప్పుడు వర్షం పడుతుందా? అడిగాడు మను. అప్పుడు నిజంగానే వర్షం పడుతుంది. హే, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది అంటూ మను పాట పాడుతూ బయటకు పరిగెత్తాడు. మను, నీ రెయిన్కోట్ మర్చిపోయావు అంటూ అమ్మ అతని వెంట పరిగెత్తింది.